ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో ఇది నాన్న మీతో ఒక అద్భుతమైనటువంటి మరి కన్నీటిని తుడిచివేసే ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మరి కీర్తనలు 126:5 ఈ విధంగా చెప్పబడింది, కన్నీళ్లతో విత్తువారు ఆనంద గానములతో పంట కోసుకుంటారు అని. కాబట్టి నీవు ఎంత కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టావు, నీవు ఎంత కన్నీరు కార్చి దేవుని దగ్గర మరి నీ యొక్క బాధను వెల్లడిపరుచుకున్నావు అనేది, నీవు చేసిన ప్రార్థనకు ఫలితము అనేది రేపటి దినాన అది ఒక చక్కని ఫలము రూపంలో కనపడినప్పుడు మాత్రమే ప్రజలకు తెలుస్తుంది. అంటే భూమిలో ఒక విత్తనం దాచినప్పుడు భూమిలో ఒక విత్తనం దాచిపడిందని కానీ, ఆ విత్తనానికి ఇంత వాటర్ వేశారని కానీ, ఆ విత్తనం మొలకెత్తడానికి ఇంత కష్టపడ్డారని కానీ, ఆ విత్తనం చెట్టు అవ్వడానికి ఇంత వేదన పడ్డాడని కానీ రైతు గురించి ఎవరికి తెలియదు. కానీ ఆ విత్తనము పెద్ద చెట్టు అయిపోయి మరి చక్కని ఫలం ఇచ్చినప్పుడు ఆ ఫలాన్ని మాత్రమే అందరు చూస్తారు. కాబట్టి నువ్వు భూమిలో దేవుని కొరకు ఏం విత్తుతున్నావు, భూమిలో దేవుని కొరకు ఏం కన్నీళ్లు కారుస్తున్నావు, ఎంత కన్నీళ్లు కారుస్తున్నావు అనేదే రేపటి దినమున మహావృక్షంగా ప్రజలంతా చూడబోయే ఫలవంతమైన జీవితంగా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి దినాన ఎవరైతే మరి కన్నీళ్లు కారుస్తున్నారో వారు ఆనంద గానములతో పంట కోసుకుంటారనే వాగ్దానమును దేవుడు మీకు ఇస్తున్నాడు. యేసుప్రభు వారి నామంలో నీ ప్రార్థనలన్నీ ఆలకించబడాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్ ఎవాంజెలిన్, ఆమెన్.